హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెషర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీగా రాగి రోటీని చూపించబోతున్నాను ఇలా రాగి పిండితో రోటీని తీసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ డిన్నర్కైనా చేసుకొని టేస్టీగా హెల్తీగా తినేయవచ్చు మంచి హెల్దీ ఫుడ్ తినాలనుకునే వారికి ఇది మంచి ఫుడ్ అని చెప్పవచ్చు మరి సాఫ్ట్గా టేస్టీగా ఉండే రాగి రోటిని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్లోకి ఒక కప్పు రాగిపిండిని తీసుకోండి కొంచెం ఫ్రై చేసుకోండి త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవటం వలన పచ్చి వాసన పోయి రోటీ అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి మళ్ళీ ఇదే ఫ్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఆవాలు చిటపటమన్నాక ఇందులోనే రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే రెండు రెబ్బల కరివేపాకు ఇలా సన్నగా తరిగి వేసుకోండి తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి కొత్తిమీరకు బదులుగా ఏ ఆకుకూరలైనా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పిండి తీసుకున్న బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసి పిండిని బాగా కలపాలి ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నీళ్లను కొంచెం కొంచెం పోస్తూ పిండిని కలుపుకుందాం ఈ పిండిని సాఫ్ట్గా కలపండి ఎందుకంటే సాఫ్ట్గా పిండి ఉంటే చేతితో రోటీలు చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటాయి చూడండి పిండి ఈ విధంగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి ఇంత లూజ్గా ఉండాలి ఇప్పుడు రోటీలు ప్రిపేర్ చేసుకోవడానికి బటర్ పేపర్ కానీ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ మీద చేసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దానితో రోటీలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంత పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసి ఈ ఆయిల్ ప్యాకెట్ పైన పెట్టి మునివేలతో ఇలా ఫ్రెష్ చేస్తూ రౌండ్గా ప్రెష్ చేసుకుందాం ఇలా చేసేటప్పుడు చేతికి పిండి అతుక్కుంటుంటే చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ పెడుతూ ఇలా స్ప్రె చేయండి మనం రోటీలు చేస్తున్నాము కాబట్టి లావుగా కాకుండా కాస్త పలుచగానే చేసుకుందాం వీటిని పలుచగా చేసుకుంటే చక్కగా ఈ కాల్చవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది ఎంత పలచగా చేస్తే సరిపోతుంది ఇలా చపాతి ప్యాన్ తీసుకొని ప్యాన్ని వేడి చేయాలి ఇలా వేడయ్యాక మనం చేసిన రోటీని ఇలా స్లోగా చేతిలోకి తీసుకొని పెనం పైన వేసుకొని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోని ఈ రోటీని కాల్చుకోండి ఇలాగే రెండు నిమిషాల వరకు కదపకుండా కాల్చుకోండి రెండు నిమిషాల తర్వాత వన్ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు మరో పక్కకి తిప్పుకుందాం ఈ పక్కన కూడా రెండు నిమిషాల పాటు కాల్చుకోవాలి ఇలా ఈవెన్గా రెండు వైపులా కాల్చుకోవాలి చాలా ఈజీగా హెల్తీగా రాగి పిండితో రోటీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోటి బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవటమే అంతే ఇలాగే పిండి మొత్తం కూడా రోటీల్ని కాల్చుకొని తీసుకోవటమే అంతే ఎంతో రుచికరమైన రోటీలను రెడీ అయిపోయాయి ఈ రాగి రోటీలను ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చో లేదా టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి అలాగే సుజాత ప్రెజర్ కుక్కర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయటం వలన నేను పెట్టే లేటెస్ట్ వీడియోలన్నీ నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్